జనగామలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. జనగామ అన్నలారా, ఎన్నో పోరాటాలకు నిలయమైన నా జనగామ అన్నలారా, మీ అందరి పాదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చారిత్రాత్మకమైన నా జనగామ జిల్లాను చేసుకున్నాం. గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఒకప్పుడు ఈ నేల మీద, ఒకప్పుడు ఈ భూమి మీద, ఒకప్పుడు ఈ ప్రాంతంలో రోజొక వార్తలు వినేది, రోజు కష్టాలు చూసేది, వలసలు చూసేది, కన్నీళ్లు చూసేది, కష్టాలు చూసేది, ప్రజల బాధలు చూసేది ఒకప్పుడు. కానీ ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా ఉన్నాయి పల్లె సీమలు? పల్లెకు బోధం పదమ్మో, ప్రగతి చూద్దాం పదమ్మా. 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 ఊళ్ళకు బోధం పదమ్మో, ఊరి బాగును చూద్దాం పదమ్మా. ఊళ్ళకు బోధం పదమ్మో, ఊరి బాగును చూద్దాం పదమ్మా. పల్లెకు బోధం పదమ్మో, పల్లెకు బోధం పదమ్మో, ప్రగతి చూద్దాం పదమ్మా. ఊళ్ళకు బోధం పదమ్మో, ఊరి బాగును చూద్దాం పదమ్మా. ఊళ్ళకు బోధం పదమ్మో, ఊరి బాగును చూద్దాం పదమ్మా. వచ్చినంకానే, స్వయం పాలన వచ్చినంకానే, బతుకుల్లో నా మెతుకులు వచ్చినాయి. బతుకుల్లో నా మెతుకులు వచ్చినాయి. బతుకుల్లో నా మెతుకులు వచ్చినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు వచ్చినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఎండిపోయిన భూములన్నీ గుండెలు గడిపి దుంకి పారినై. గుండెలు గడిపి దుంకి పారినై. గుండెలు గడిపి దుంకి పారినై. పడావు పడ్డ భూములన్నీ పంట పొలాలుగా మారిపోయినై. పంట పొలాలుగా మారిపోయినై. పంట పొలాలుగా మారిపోయినై. పడావు పడ్డ భూములన్నీ పంట పొలాలుగా మారిపోయినై. పంట పొలాలుగా మారిపోయినై. పంట పొలాలుగా మారిపోయినై. అసలు లేవు ఆకలి బాధల వలసలు లేవు. కరువు కరెంటు కష్టాలు లేవు. రైతుల ఆత్మహత్యలు లేవు. పల్లెకు పల్లెకు బోధం పదమ్మో, ప్రగతి చూద్దాం పదమ్మా. పల్లెకు బోధం పదమ్మో, ప్రగతి చూద్దాం పదమ్మా. పల్లెకు బోధం పదమ్మో, ప్రగతి చూద్దాం పదమ్మా. తల్లి ఆత్మహత్యలున్నాయా? ఆకలి చావులున్నాయా? కరెంటు కష్టాలున్నాయా? అట్లాంటి కరెంటునిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు పెడదాం, గట్టిగా చప్పట్లు. అడగక ముందుకే రైతుల రుణమాఫీ, అడగక ముందుకే రైతు బంధు సాయం, అడగక ముందుకే దళిత బంధు, అడగక ముందుకే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనను అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత, నేను బయట సమాజంలో ఉన్న అన్ని పార్టీలను చూసిన తెలంగాణకు అసలైన సిసలైన శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయ నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకెవరు కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ నాయకుడు కూడా ప్రత్యామ్నాయం కాదు. కేసీఆరే తెలంగాణ ప్రజలకు రక్షణ తప్ప ఇంకెవరు కాదు. ఎందుకంటే ఏ పార్టీలో కూడా తెలంగాణ ప్రజలను కాపాడాలనే స్వయం నోడు లేడు. వాళ్లకు పదవుల ఆకాంక్షలు ఉన్నాయి తప్ప ప్రజల పట్ల.